వెల్కమ్ టు హెల్త్ టైమ్. మధుమేహం కళ్ళ నుంచి పాదాల వరకు ఏ అవయవాన్నైనా కబళించవచ్చు. అందుకనే ప్రతి అవయవం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి, చెకప్స్ చేయించుకుంటూ ఉండాలి. అయితే పాదాల పట్ల చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు, నెగ్లెక్ట్ చేస్తుంటారు, అంతగా పట్టించుకోరు, గమనించుకోరు. కానీ చిన్న అల్సర్గా ఫామ్ అయి యాంపుటేషన్ పాదం తీసేసే పరిస్థితి వరకు వెళ్తూ ఉందంటే ముందు నుంచే జాగ్రత్తగా ఉండాలి. మరి ఎలాంటి కేర్ తీసుకోవాలి, డయాబెటిక్ ఫుడ్ కేర్ ఎలా ఉంటుంది, ఫుడ్ వేర్ ఎలా ఉండాలి, ఎలాంటి లక్షణాలని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు, ఈ వివరాలన్నీ అందించడానికి రెనోవా హాస్పిటల్స్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ కుమార్ కృష్ణమోహన్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి. డయాబెటీస్ వల్ల అసలు పాదాలలో ఎటువంటి మార్పులు ఉంటాయి, అంటే దీర్ఘకాలంగా ఉన్నప్పుడే ఉంటాయా, అసలు ఎలాగా గమనించుకుంటూ ఉండాలంటారు? డయాబెటీస్ అనేది ఇప్పుడు చాలా కామన్గా ఉన్న డిసీజ్ అండి. డబ్ల్యూహెచ్ఓ ప్రకారంగా బై 2025 దే వుడ్ బి అరౌండ్ 380 మిలియన్ డయాబెటిక్స్. అది ఇండియాలో చాలా ఎక్కువ డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారండి. సో దీంట్లో ఒక 15% ఆఫ్ ది పేషెంట్స్ లాంగ్ టర్మ్ డయాబెటీస్ వలన ఈ ఫుడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉంటారు. సో దాంట్లో కూడా ఒక నిర్లక్ష్యం చేయడం వలన ఒక 30 to 40% పేషెంట్స్ ఈ యాంపిటేషన్ ఏదైతే కాలు తీయడం అక్కడ వరకు కూడా వెళ్ళే పరిస్థితి ఉంటుందండి. సో ఫస్ట్ స్టార్టింగ్ ఈ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అలా లాంగ్ టర్మ్గా ఉన్నప్పుడు ఫస్ట్గా ఇనిషియల్గా న్యూరోపతి అంటే నరాల స్పర్శ తగ్గిపోవడం, వాళ్ళకి పెయిన్ తెలవకపోవడము, కాళ్ళు డ్రైగా అయ్యి కాళ్ళు పగుళ్ళ లాంటివి ఏర్పడడం, చిన్నగా పుండులాగా ఏర్పడి అది పెద్దగా దారి తీయడం మనం నిర్లక్ష్యం చేయడం వలన అది ప్రాణానికి కూడా ఒక్కోసారి కొంతమందికి ప్రాణానికి కూడా ఇబ్బంది ఉంటుంది. అది ఇన్ఫెక్షన్ బాడీలోకి స్ప్రెడ్ అయినప్పుడు చాలా ఇబ్బంది కలిగి ప్రాణ అపాయం కూడా ఉంటుందండి. ఓకే, పాదాలలో రంగు మారడం ఇలాంటి లక్షణాలు కూడా గమనిస్తూ ఉంటారా? అవును, తప్పకుండా చాలా జాగ్రత్తగా పేషెంట్స్ మేము సెల్ఫ్ ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తాం. వాళ్ళు స్వతహాగా డైలీ వాళ్ళ పాదాలను వాళ్ళే చెక్ చేసుకోవడం వలన ముందు కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయడానికి చాలా అవకాశం ఉంటుందండి. సో డైలీ వాళ్ళు పాదంని స్నానం చేసిన తర్వాత మిర్రర్తో పైభాగం, కింద భాగం, సైడ్స్, వేళ్ల మధ్యలో అంతా చూసుకోవడంతో పాటు ఫీల్ చేయడంతో పాటు వాళ్ళు ఇనిషియల్గా ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం వలన మేజర్ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయగలుగుతాము. బ్లూయిష్ కలర్ ఉండడం కానీ, డార్క్ రెడ్ కలర్ ఉండడం కానీ, సో నల్లగా ఏర్పడడం, గ్యాంగ్రీన్ అలాంటి కలర్ మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. సో కాళ్ళు పగుళ్ళు అయిన చూసుకోవడము, తర్వాత ఇన్ఫెక్షన్ బాగా కాలు వాపు అయిపోయి కాలు ఎర్రగా అయిపోయి ముదురు ఎరుపు రంగు కలర్లో ఏర్పడము, తర్వాత నొప్పి రావడము ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయి. చిన్నగా పాదాల కింద పుండుల్లాగా ఏర్పడడం, అవి మనకి స్పర్శ లేకపోవడం వల్ల అవి నెగ్లెక్ట్ చేయడం వల్ల అది సివియర్గా డీప్గా ఇన్ఫెక్షన్ అయిపోయి బోన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి లోపల చీమ్లాగా చేరుకోవడము, బ్లిస్టర్స్ అంటే మనం ఒక్కోసారి మనకి స్పర్శ లేకపోవడం వల్ల డయాబెటీస్లో చెప్పులు వేసుకోకుండా బయట నడిచినప్పుడు మనకి ఆ హీట్ తెలవకపోవడం వల్ల బ్లిస్టర్స్ ఏర్పడి అవి ఇన్ఫెక్షన్ అయ్యి ఇంకా పెద్ద ప్రమాదం తీసే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి కూడా వీళ్ళకి ఎక్కువ అంటారా? అవును, ఎస్పెషలీ వేళ్ల సందుల్లో ఎక్కడైతే మనం జాగ్రత్తగా డ్రైగా పెట్టుకోమో ఆ ఏరియాస్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుందండి వీళ్ళలో. ఎందుకంటే రెసిస్టెన్స్ పవర్ కూడా ఇమ్యునో కాంప్రమైజ్డ్ ఉంటారు. సో షుగర్స్ ఎక్కువ ఉండడం వల్ల దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ఫంగల్ ఇన్ఫెక్షన్. వెరీ రేర్గా డీపర్ సాఫ్ట్ టిష్యూ బోన్స్ కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా ఏర్పడవచ్చండి. ఓకే, మీరు చెప్పారు అప్పుడు గమనించుకుంటూ ఉండాలి, స్నానం చేసి రాగానే ఒకసారి చెక్ చేసుకోవాలని, అండ్ అలాంగ్ విత్ దట్ ఫుట్వేర్ ఎలా ఉండాలి, ఫుట్వేర్ గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? సో ఫుట్వేర్ అనేది మనం ప్రాపర్గా అప్రోప్రియేట్ ఫుట్వేర్ తీసుకుంటే మనకు అయ్యే ప్రమాదాల నుంచి మనం బయటపడవచ్చు అండి. అదే ఇంప్రాపర్ ఫుట్వేర్ తీసుకోవడం వలన ఇంకా మనకి పెద్ద ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటాయి. సో కామన్గా ఏంటంటే ఎక్కువగా శాతం మనకి కొంచెం మధ్యాహ్నం పూట్ల ఎప్పటికీ మనం అంటే రెగ్యులర్గా మన ఫుట్ డైనమిక్స్ స్ట్రక్చర్ మారుతూ ఉంటుంది. అదే ఫుట్వేర్ సేమ్ మనకి మనం పెరగట్లేదు, మన ఫుట్వేర్ సైజ్ ఏమి మారదు అని ఆ ఉద్దేశంతో అదే సైజ్ తీసుకోకుండా ఉండడం ఒకటి పెద్ద తప్పు చేయడం అండి. సో ఈ డయాబెటిక్స్లో ఏంటంటే కొంచెం కాళ్ళు వాపు రావచ్చు, వాళ్ళలో ఈ ఆర్థ్రోపతి వల్ల డిఫార్మిటీస్ ఉంటూ ఉంటాయి. సో దాన్ని గమనించుకుంటూ మనం ఏదైనా నెక్స్ట్ ఫుట్వేర్ తీసుకునేటప్పుడు, కొత్త ఫుట్వేర్ తీసుకున్నప్పుడు
చేసేటప్పుడు అప్రాప్రియేట్గా మనం సైజ్ని మనం మెజర్ చేయడము, కాళ్ళు సైజ్ వాపు అయింది కూడా దృష్టిలో పెట్టుకుని, సో మధ్యాహ్నం పూటలో యూజువల్గా కొంచెం కాలు వాపు ఏర్పడుతుంటుంది, పొద్దున కాలు వాపు తక్కువ ఉంటుంది, మధ్యాహ్నం లేట్ ఆఫ్టర్నూన్లో ఆ టైంలో ఫుట్వేర్ని పర్చేస్ చేయడానికి వెళ్ళడం మంచిది. దాంతోపాటు మనకి ఫుట్ ఆర్చ్, తర్వాత మనకి ఈ ముందు పాద వేళ్ళకి అడిక్వేట్ స్పేస్ ఉండాలి, అడిక్వేట్ వైడ్ టో స్పేస్ ఉండాలి. తర్వాత మనం ఎప్పుడైనా ఫుట్వేర్ చూస్ చేసేటప్పుడు రెండు కాళ్ళు నుంచిని మెజర్ చేసుకోవాలి, దాంట్లో కూడా ఏదైతే పెద్ద పాదం ఉన్నదో ఆ సైజుని తీసుకోవాలి. మనకి పెద్ద పాదం వేళ్ళు ఏదైతే గ్రేట్ టో ఉంటుందో దాని లార్జర్ గ్రేట్ టోకి దానికంటే ముందు ఒక హాఫ్ ఇంచ్ స్పేస్ ఉండాలి. తర్వాత పాదం వెనక భాగం కూడా 1/8 ఇంచ్ స్పేస్ పెట్టుకోవాలి. తర్వాత మన ఫుట్ ఆర్చ్ అంటాం, మన పాదంకి ఒక కర్వ్ లాగా ఉంటుంది, దాని అడిక్వేట్గా సపోర్ట్, అది కూడా సాఫ్ట్ కుషనింగ్ సపోర్ట్ ఉండాలి. తర్వాత మనకి హీల్ సైజ్ కూడా ఇట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 1.5 ఇంచ్ అండి. సో మళ్ళీ మనం వేసుకోగానే మనకి పాదం షూ, కొత్త షూ వేర్ వేసుకోగానే మనకు కంఫర్టబుల్గా అనిపించాలి. ఆ రెండు షూస్ వేసుకుని అక్కడే ట్రై చేయాలి, సాక్స్ వేసుకుని అదే షూ అదే షాప్లో ట్రై చేయాలి. అది కూడా డిఫరెంట్ సర్ఫేసెస్ మీద వాక్ చేసి మనం ట్రై చేయాలి. తర్వాత దీంట్లో కూడా లేస్ ఉన్న షూ వేసుకోవడం మంచిది, ఎందుకంటే మనకి మన పాదం స్వెల్లింగ్ కొంచెం ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది, దాని ప్రకారంగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారండి. రామయ్య గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటే వీలైనంత వరకు సాఫ్ట్ షూస్, వీలైనంత వరకు సాక్స్ వేసుకోవడం బెటర్ అంటారు? అవునండి. ఓకే, ఇంకా ఫుట్ కేర్లో అంటే ఇంకా ఎప్పుడెప్పుడు చెకప్స్ చేయించుకోవాలి? రెగ్యులర్గా అంటే మా ఐ చెకప్కి వెళ్తుంటారు, కిడ్నీ రొటీన్ చెకప్స్ చేయించుకుంటారు, పాదాలు కూడా చెకప్ చేయించుకుంటూ ఉంటే మంచిదంటారా? అవును, తప్పకుండా అండి. స్వతహాగా సెల్ఫ్ ఎగ్జామినేషన్ పేషెంట్స్కి మనం ఎడ్యుకేట్ చేస్తాము. ఇందాక నేను చెప్పినట్టు డైలీ చెకప్తో పాటు యాన్యువల్ చెకప్ కూడా, క్వాలిఫైడ్ డాక్టర్, పొడియాట్రిస్ట్ డాక్టర్స్ వాళ్ళ దగ్గర రెగ్యులర్గా యాన్యువల్ చెకప్ చేయించుకోవడం మంచిదండి. కొంతమంది హై రిస్క్ కేటగిరీ వాళ్ళు ఉంటారు, వాళ్ళల్లో ఏంటంటే రిస్క్ కేటగరైజ్ చేసి కొంతమందికి ఇయర్లీ చెప్తాము, కొంతమందికి 6 మంత్స్కి ఒకసారి, కొంతమందికి 3 మంత్స్కి ఒకసారి, కొంతమందికి మంత్లీ ఒకసారి వచ్చి చెకప్ చేయించుకోమని చెప్తామండి. ఓకే, మీరు ఇందాక చెప్పిన జాగ్రత్తలు పాటించకపోతే ఫుట్వేర్ కొన్నప్పుడు, ఆ కొత్త ఫుట్వేర్ వాడినప్పుడు కొంచెం కరుస్తాయని అట్లా అంటారు కదండి, దాని వల్ల షూ బైట్స్ వల్ల కూడా వాళ్ళకి అల్సర్స్ వచ్చే రిస్క్ ఉంటుంది అంటారా? అవును, తప్పకుండా అండి. సో ఇంప్రాపర్ ఫుట్వేర్, టైట్ ఫుట్వేర్ మనకి బ్లడ్ సర్క్యులేషన్ హ్యాంపర్ చేస్తే కన్స్ట్రక్టింగ్గా ఉండడం వల్ల, తర్వాత షూ కొరకడం, షూ బైట్ అంటాం, దానివల్ల అల్సర్ పుండు, ఎస్పెషల్లీ డయాబెటిక్స్లో వుండ్ హీలింగ్ హ్యాంపర్ అవుతుంది, దానివల్ల పుండు మానకపోవడము, అది ఇన్ఫెక్షన్ దారితీసి మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల అది చాలా ప్రమాదకరంగా మొత్తం కాలంతా కూడా ఇన్ఫెక్ట్ అయ్యి సెప్టిక్ అయిపోయి, తర్వాత గ్యాంగ్రీన్ లాంటిది ఏర్పడి యాంపిటేషన్ కానీ అలాంటి వరకు కాలు తీసేంత పరిస్థితి వరకు కూడా వెళ్ళొచ్చండి నెగ్లెక్ట్ చేయడం వల్ల. సో ఇది ఒక్కోసారి ప్రాణాంతకయం కూడా ఉంటుందండి. ఈ ఫుట్ అల్సర్స్ కానీ ఈ ఈ కాళ్ళకి సంబంధించిన, పాదాలకు సంబంధించిన సమస్యలు ఎంత కామన్ అంటారు? అదే నేను చెప్పినట్టు మనకి డయాబెటిక్స్లో 15% ఆఫ్ ది పేషెంట్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళలో ఈ ఫుట్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయండి, 15% ఆఫ్ ది డయాబెటిక్స్. సో అది నెగ్లెక్ట్ చేయడం వల్ల ఒక 30% మందికి మనం యాంపిటేషన్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుందండి. ఓకే, వన్స్ ఒకసారి పాదం తీసేసే పరిస్థితి కానీ అంటే యాంపిటేషన్ జరిగితే అంటే వాళ్ళ హార్ట్ ఇన్వాల్వ్మెంట్ అవ్వడం, కొంతవరకు లైఫ్ స్పాన్ కూడా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది అంటారా, అది కరెక్టేనా? అవును, తప్పకుండా. ఈ డయాబెటీస్ అనేది అన్ని ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తుందండి. ఈ పాదం ఇన్ఫెక్ట్ అవ్వడం వలన ఏంటంటే మనకి ఇన్ఫెక్షన్ బ్లడ్లోకి పాకడం వలన దానివల్ల వేరే ఆర్గన్స్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో ఆల్రెడీ వీళ్ళకి మిగతా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండొచ్చు, కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉండొచ్చు, లివర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండొచ్చు, తర్వాత బ్లడ్ క్లాట్స్ కూడా పైకి పాకి హార్ట్లు బ్లాక్ చేయొచ్చు, కానీ లంగ్స్ కానీ బ్రెయిన్ కానీ ఇలాంటివి కూడా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. డయాబెటిక్స్లో సైలెంట్ హార్ట్ అటాక్స్తో పాటు సైలెంట్గా ఫుట్ అటాక్స్ కూడా ఉండే రిస్క్ ఉంటుంది అంటారా? అవును, తప్పకుండా అండి. ఎందుకంటే వీళ్ళకి స్పర్శ తక్కువ ఉండడం వలన వాళ్ళకి ప్రమాదం పెద్దదయ్యేంత వరకు వాళ్ళు నిర్లక్ష్యం వహించుతూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే గ్యాంగ్రీన్ లాగా ఏర్పడి అది కొంతమంది మన దగ్గరికి వచ్చేటప్పుడు అంత ఎంత నెగ్లెక్ట్గా ఉంటారంటే పురుగులు కూడా బయటకు వస్తూ ఉంటాయండి. సో అది చాలా కాలంతా బాగా వాసిపోయి ఫౌల్ స్మెల్లింగ్ పసుతో, తర్వాత ఇలా పురుగులతో వాటిలతో వస్తూ ఉంటారు.
అది ప్రాణానికి కూడా లైఫ్ థ్రెటనింగ్ దాకా గమనించుకోకుండా ఉండడం, నెగ్లెక్ట్ చేయడం కూడా జరుగుతుంది అంట. అవును, తప్పకుండా జరుగుతుందండి. సో అలాంటప్పుడు మీరు ఆంపుటేషనే చేయాల్సి వస్తుంది. అంటే ఇట్ డిపెండ్స్ అండి, ఎలా ఉంది బ్లడ్ సర్క్యులేషన్, ఎలా ఉంది, ఎక్కడ వరకు బ్లడ్ ఫ్లో ఎంత డీప్గా ఇన్వాల్వ్ అయింది, దాన్ని బట్టి డిసిషన్ తీసుకుంటాం. అందరికీ ఆంపుటేషన్ అవాయిడ్ చేయడం మా మెయిన్ ఏమ్ అంటే, ఉన్న లిమ్ని సేవ్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటాం. తప్పని పరిస్థితి అప్పుడే మేము మిగతా టెస్టులన్నీ చేసుకున్న తర్వాతే కన్ఫర్మ్గా ఇంకొకళ్ళ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే ఆంపుటేషన్ అడ్వైస్ చేస్తాం. ఇది వెరీ సెన్సిటివ్ ఇష్యూ అండి, కాలు తీయడం అనేది అంత చిన్న విషయం కాదు. సో పేషెంట్ యాక్సెప్టెన్స్ కూడా అంత ఈజీగా ఉండదు, వాళ్ళని కన్విన్స్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద లిమ్. అలాంటి పరిస్థితులు అప్పుడే మనం ఇలా ఆంపుటేషన్ గురించి చెప్తాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత టైప్ 1 టైప్ 2 డయాబెటీస్లో ఏది ఎక్కువగా పాదాల మీద ప్రభావం చూపిస్తుంది, మధుమేహం అదుపులో ఉన్నా కూడా ఎఫెక్ట్ అయ్యే రిస్క్ ఉంటుందా డిస్కస్ చేద్దాం. బ్యాక్ టు హెల్త్ టైం. రెనోవా హాస్పిటల్స్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ కుమార్ కృష్ణమోహన్ గారితో డయాబెటిక్స్ ఫుడ్ కేర్ ఎలా తీసుకోవాలి, ఎలాంటి లక్షణాలని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు, వివరాలన్నీ డిస్కస్ చేస్తున్నాం. ఒక కాల్ చూద్దాం అండి. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం, వింటున్నారండి మీకోసం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ సమస్య గురించి చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. అంటే మాకు కాలు వేలు వచ్చేసి పుచ్చిపోవడం జరిగిందండి, అవి ఏ సమస్య అనేది తెలియట్లేదండి. వంకర్లు అవి తిరుగుతున్నాయి. వంకర్లు తిరుగుతున్నాయా, నల్లగా అయిపోయి గ్యాంగ్రీన్ లాగా అయిపోయిందా, ఎలా ఏర్పడింది? హలో, హలో, మీ సమస్య క్లియర్ గా చెప్పండి. అంటే వేళ్ళు వంకర్లు అయినాయా, లేకపోతే నల్లగా గ్యాంగ్రీన్ లాగా అట్లా నల్లగా అయినాయా, ఏంటి మీ సమస్య? అంటే నల్లగా బెండిగా అయ్యాయి సార్. అంటే గోళ్ళు అనేది పుచ్చిపోవడం జరుగుతున్నది. గోళ్ళు పుచ్చిపోవడం జరుగుతున్నది, వేళ్ళు వంకర్లు తిరిగినాయి. అవును సార్. ఓకే, మీకు డయాబెటీస్ ఉందా అండి? ఇప్పుడు వచ్చి టెస్ట్ చేసుకోలేదండి అటువంటివి అని. ఓకే, సో వేళ్ళు పుచ్చిపోవడం అంటే డయాబెటీస్లోనే ఇలాంటి సమస్యలు ఉంటాయని చెప్పడానికి లేదు. కాకపోతే వేళ్ళు పుచ్చిపోవడం అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల జరుగుతూ ఉంటుందండి. సో ఒక్కోసారి మనకి గోరు చుట్టులాగా కానీ కాళ్ళకి వేళ్లకు గోళ్ళకి దెబ్బ తగిలి ఎక్కువసేపు నీళ్లలో నానిపే మనం చేసే వ్యవసాయం కానీ ఇలాంటి వాళ్ళలో ఎక్కువగా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్, నీళ్ళకి ఆంకోమైకోసిస్ అంటాం. సో అలా ఏర్పడవచ్చు. తర్వాత వేళ్ళు వంకర్లు తిరగడం అనేది, సో కొన్ని కొన్ని సమస్యలు అంటే మనం ఈ షుగర్ డయాబెటీస్లో ఎక్కువ శాతం ఏంటంటే ఈ న్యూరోపతి వలన ఆ డిఫార్మిటీస్ ఏర్పడుతూ ఉంటాయి. సో మనం నడిచే విధానం వలన, మనం వేసుకునే ఫుట్ వేర్ వలన కూడా ఈ డిఫార్మిటీస్ ఏర్పడుతూ ఉంటాయండి. సో డయాబెటీస్ లక్షణాలు ఉన్నాయా లేదా అనేది మనం ఎగ్జామిన్ చేయాల్సి వస్తుంది సార్. చెకప్ చేయించుకుంటే తెలుస్తుంది. ఒక కాల్ చూద్దామండి. హలో, 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 నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, అదే ఈ పేషెంట్ ఏ విధంగా గ్రహించాలి ఈ ఫుడ్ అల్సర్ అనేదానికి, ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, అది ఒకవేళ సింటమ్స్ ఏ విధంగా ఉంటాయని తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. నాకు 10 ఇయర్స్ నుంచి డయాబెటిక్ ఉంది. దానికి అయితే అరికాళ్ళ మంటలు అనేటివి ఉన్నాయి, న్యూరో సర్జన్ గారిని కానీ కలిశాను. కాకపోతే ఇది ఈ ఫుట్ అల్సర్ అనేది నేను ఇప్పుడు కొత్తగా వింటున్నాను సార్, దాని గురించి కొద్దిగా చెప్పగలుగుతారని. ఈ ఫుట్ అల్సర్ అనేది మోస్ట్ కామన్గా డయాబెటీస్లో చూస్తూ ఉంటామండి. నేను ఇందాక చెప్పినట్టు డయాబెటీస్ మోర్ దెన్ 10 ఇయర్స్ ఉన్న వాళ్ళల్లో ఇది ఎక్కువగా, మోర్ దెన్ 10 ఇయర్స్ నుంచి అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్నప్పుడు ఇలా ఏర్పడుతూ ఉంటుంది. సో ఇనిషియల్ స్టేజ్లో ఈ న్యూరోపతి, మనం చెప్పినట్టు షార్ప్ షూటింగ్ పెయిన్స్ కానీ పిన్స్ ప్రిక్స్ లాంటి సెన్సేషన్ ఏర్పడడం కానీ, ఎస్పెషలీ ఆ పాదము అరికాళ్ళు అరిచేతుల్లో, ఎస్పెషలీ మా టెరిటరీ లాంటి గ్లౌస్ అండ్ స్టాకింగ్స్ ప్యాటర్న్ అంటాం, అంటే ఏదైతే గ్లౌజ్ వేసుకుంటాం సాక్స్ వేసుకుంటాము ఆ ఏరియాలో ఎస్పెషలీ న్యూరోపతి సిమ్టమ్స్ ఫస్ట్ ఇనిషియల్గా స్టార్ట్ అవుతాయి. సో దాంట్లో కూడా న్యూరోపతిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ నర్వస్ సిస్టమ్ ఉంటాయి, దానివల్ల ఈ మనకి స్పర్శ తెలకపోవడం వలన, తర్వాత ఈ ఏంటంటే మనకి ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ వలన ఫుట్ డ్రై అయిపోవడం, కాళ్ళు పగుళ్ళు ఏర్పడడము, తర్వాత మోటార్ సిస్టమ్ ఇన్వాల్వ్ అవడం వలన
డిఫార్మిటీస్ ఏర్పడడం. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో మెయిన్ మోస్ట్ కామన్గా కాజ్ ఏంటంటే న్యూరోపతి వలన ఇనిషియల్గా అల్సర్స్ ఏర్పడుతూ ఉంటాయి వాళ్ళకి. ఆ ప్రెషర్ హై ప్రెషర్ ఏరియాస్లో ఏంటంటే వాళ్ళకి తెలవకుండా ఆ రిపీటెడ్ ఇంజురీస్ వలన స్కిన్ అనేది మందం ఏర్పడుతూ ఉంటుంది, ఆనల్లాగా అనుకుంటూ ఉంటాం మనం. సో లోపల అల్సర్ లాగా ఏర్పడుతుంది, అది నెగ్లెక్ట్ చేసినప్పుడు మనకి నొప్పి తెలవకపోవడం వలన లోపల అల్సర్ అయ్యి ఈవెన్ బోన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది అలా డీప్గా ఇన్వాల్వ్ అయ్యి చీము గెడ్డలాగా చేరుకుని పై కాలంతా కూడా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, సెల్యులైటిస్ అంటాం. కాల్ చేద్దామండి. హలో హలో నమస్తే అండి, చెప్పండి. హలో, మీ పేరేంటండి? నా పేరు అనసూయ అండి. అనసూయ గారు చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా, మీ ప్రాబ్లం గురించి చెప్పండి. షుగర్ ఉందండి, 20 సంవత్సరాలు అయింది వచ్చి. ఓకే. 20 సంవత్సరాలు అయింది షుగర్ వచ్చి. చెప్పండి అమ్మా. గిలకల దగ్గర వాస్తుందండి, నరాలు వాస్తున్నాయి. ఓకే. వాసినప్పుడు నొప్పి పడుతుంది, కూర్చోలే పాతన కాలు తాపుకుంటే మంట పడుతుంది. ఓకే ఓకే. 20 సంవత్సరాలు అంటున్నారు, చాలా లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి, మీ షుగర్స్ అన్ని స్ట్రిక్ట్గా కంట్రోల్లో పెట్టుకోవాలి. కంట్రోల్లో పెట్టుకోకపోవడం వలన మీకు ఈ న్యూరోపతి ఇలాంటి వలన ముందు ప్రమాదాలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. షుగర్స్ రెగ్యులర్గా మీరు ఫాలో అప్ అవుతూ షుగర్ డాక్టర్ దగ్గర మీ షుగర్ లెవెల్స్ 180 ఆ రేంజ్లో 180 కన్నా తక్కువ ఉండేట్టు మెయింటైన్ చేసుకోవాలమ్మా. సో దాని తర్వాత మీరు ఈ సమస్య ఏదైతే చెప్తున్నారో నరాలు ఉబ్బినట్టు అని, దానికి వేరే కారణాలు కూడా ఉండొచ్చు. వారికోసిటీస్ అంటాము, ఎక్కువగా నుంచున్న వాళ్ళల్లో కూడా ఈ నరాలు ఉబ్బులు అలాంటివి ఏర్పడుతుంటాయి. పిక్కలు నొప్పులు, తర్వాత ఈ మోకాళ్ళ దగ్గర నొప్పులు, అవి డయాబెటీస్ ఒకటే కాకుండా వేరే కారణాల వల్ల కూడా ఉండొచ్చు. మోకాళ్ళ అరుగుదల వల్ల ఉండొచ్చు, తర్వాత కొన్ని సిస్ట్లు అంటాం అలాంటి వాటి వల్ల ఉండొచ్చు. ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుందమ్మా, షుగర్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి. సో కాళ్ళు మంటలు ఇవన్నీ కూడా షుగర్స్ కంట్రోల్లో పెట్టుకుంటే జాగ్రత్తగా మనం ముందు పెద్ద ప్రమాదం లేకుండా మేనేజ్ చేయగలుగుతాం. టైప్ 1 టైప్ 2 డయాబెటీస్లో ఈ పాదాల మీద ఏది ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అంటారు? సో ఎక్కువగా మేము చూసేది టైప్ 2 డయాబెటీస్ పేషెంట్సే మా దగ్గరకు వస్తూ ఉంటారు, ఎందుకంటే లాంగ్ స్టాండింగ్. అది టైప్ 1 టైప్ 2 ఏంటంటే టైప్ 1 యంగ్ ఏజ్లో ఏర్పడుతూ ఉంటుంది, వాళ్ళు దెల్ బి మోర్ ఇన్సులిన్ డిపెండెంట్. అండ్ టైప్ 2 ఏంటంటే ఒక ఏజ్ అయిన తర్వాత మిడిల్ ఏజ్ నుంచి వాళ్ళకు డిఫరెంట్ లైఫ్ స్టైల్స్, తర్వాత వాళ్ళు హెరిడిటరీ ఫ్యాక్టర్ ఫుడ్ డైట్ ఫ్యాక్టర్ వలన ఏర్పడుతూ ఉంటుంది. సో లాంగ్ స్టాండింగ్గా డయాబెటీస్ ఉండి మోర్ దెన్ 10 ఇయర్స్ నేను చెప్పినట్టు, సో వీళ్ళల్లో ఎక్కువగా మేము చూస్తూ ఉంటాము. సో ఈ సమస్య కామన్గా టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్లో ఉంటుందండి. కాల్ చేద్దామండి. హలో హలో మేడం, నమస్తే చెప్పండి. నమస్తే అమ్మా. నమస్తే సార్. నమస్తే చెప్పండి అమ్మా, మీ ప్రాబ్లం చెప్పండి అమ్మా. నా కాళ్ళలో తిమ్మిర్లు ఎక్కడము, పురుగులు పాడినట్లు ఉంటాయి సార్ అంత. ఓకే. సో ఇది ఒక లక్షణం అమ్మా, చెప్పాను ఇందాక. ఈ డయాబెటీస్, మీకు డయాబెటీస్ ఉందా? చెకప్ ఏం చేయట్లేదు, చర్మ డాక్టర్ కాడ దగ్గర వెళ్ళింటే. ఓకే. మీ వయసు ఎంత అమ్మా? 33 సార్. ఓకే. మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా డయాబెటీస్ ఉందా? ఇంతవరకు ఎవరికి లేదు సార్. ఓకే. ఎందుకన్నా మంచిది, చెకప్ చేసుకోవడం బెటర్ అమ్మా, షుగర్ ఏమన్నా ఉందా ఏంటి అనేది. ఎందుకంటే ఈ కాళ్ళలో పుళ్ళు ఏర్పడడానికి ముందు ఈ న్యూరోపతి సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి, ఇట్లా పురుగులు పాకినట్టు, లేకపోతే షార్ప్ షూటింగ్ పెయిన్ లాగా పిన్స్ గుచ్చినట్టు అలాంటిది ఏర్పడుతూ ఉంటుంది. సో దానివల్లన ఇది పెరిఫెరల్ న్యూరోపతి అంటాం డయాబెటీస్లో కామన్గా. సో ఎస్పెషల్ పాదంలో, అరికాళ్ళలో, అరిచేతుల్లో ఎక్కువగా ఉంటుంది. సో అది కాకుండా వేరే సమస్యలు ఏమన్నా మీకు బ్యాక్ పెయిన్ కానీ ఈ తొంటిలో కానీ అట్లా నొప్పి అట్లా ఏమన్నా ఉందమ్మా? ఓకే. సో కామన్గా ఏంటంటే ఫస్ట్ డయాబెటీస్ ఒకటి రూల్ అవుట్ చేసుకోవాలి, దాని తర్వాత వేరే నరం ఒత్తిడికి సమస్యలు సంబంధించిన డిస్క్ ప్రాబ్లమ్స్ అలాంటివి కూడా ఒకసారి చెక్ చేసుకోవాలమ్మా. కాల్ చేద్దామండి. హలో హలో నమస్తే చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం డాక్టర్ గారు మాట్లాడుతున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి మీ ప్రాబ్లం గురించి. నమస్తే సార్. నమస్తే అండి. నాకు నన్ను వచ్చి నాకు షుగర్ ఉంది సార్, 15 సంవత్సరాల నుంచి. ఓకే. నాకు 15 రోజులకి షుగర్ ఉంది, నిన్నటి నుంచి కాళ్ళు నొప్పిగా ఉంది. ఓకే.
ఎడమ కాళ్ళు ఈ కాలు పాదం అంతా నొప్పి, బోన్ నొప్పి, కాలు పాదం అంతా నొప్పి సార్. ఓకే, మీకు అక్కడ మీరు ఏమైనా కలర్ అక్కడ పాదం చూసుకున్నారా మీరు? అక్కడ బయట ఎర్రగా కలర్ మార్పు గానీ అక్కడ గట్టిగా ఉండడం గానీ అలాంటిది ఏమైనా ఉందా? కాలు పాదం ఒకటేనా, మిగతా కాలు పైన కాలు కూడా వాపు ఉన్నదా? ఓకే, సో మీకు షుగర్ ఉంది కాబట్టి కొంచెం ఏంటంటే మనం ఇన్ఫెక్షన్ అనేది కొంచెం నిర్లక్ష్యం చేయకుండా అది ఉన్నదా ఏంటి అనేది దగ్గరలో డాక్టర్ గారు చూస్తే కానీ చెప్పగలుగుతారండి. సో నిర్లక్ష్యం చేయకుండా చూపించుకోవాలి. ఒక అంటే లోపల నొప్పి ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ ఉంటేనే నొప్పి ఉండే అవకాశం ఉంటుంది. జ్వరం ఏమైనా ఉందా మీకు? ఓకే, ఇంకోటి డయాబెటిక్స్లో టో నెయిల్స్ అవి కూడా ఎఫెక్ట్ అవుతాయి అంటారా? అవి కూడా ఇన్గ్రోన్గా లోపలికి తిరిగిపోవడం ఇలాంటి లక్షణాలు కూడా ఉండొచ్చు అంటారా? అవును, ఉండొచ్చండి. ఎందుకంటే డిఫార్మిటీస్ వలన, తర్వాత మనం వేసుకునే ఫుట్ వేర్ వలన కూడా ఓవర్ క్రౌడింగ్ ఆఫ్ ది టోస్ అయినప్పుడు ఇన్గ్రోయింగ్ టో నెయిల్స్ అండి, అంటే సైడ్స్కి నెయిల్స్ పక్కకి లోపలికి పెరుగుతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఎస్పెషల్లీ డయాబెటిక్స్ ఉన్నప్పుడు దే ఆర్ వెరీ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్ అండి. సో అది మళ్ళీ ఆ వేల్ నుంచి ఇంకా పైన కాలుకంతా కూడా పాకే అవకాశం ఉండొచ్చు నెగ్లెక్ట్ చేస్తే. ఓకే ఓకేనండి, డాక్టర్ కృష్ణమోహన్ గారు థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. డయాబెటిక్స్ ఫుడ్ కేర్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలని, నిర్లక్ష్యం చేస్తే అనుకోకుండా తగిలిన చిన్న దెబ్బ కానీ లేకపోతే ఫుట్ వేర్ సరిగ్గా లేకపోవడం వల్ల జరిగిన చిన్న అల్సర్స్ మానని పుండ్లయ్యి ఒక్కోసారి ఆ ఇన్ఫెక్షన్ బాగా డీప్గా వెళ్ళి కాలు తీసేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితికి వెళ్ళాలనుకుండా ఉండాలంటే ముందు నుంచే సరైన చెకప్స్, జాగ్రత్తలు తీసుకోవడం, మధుమేహాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం, టైప్ 2 డయాబెటిక్స్ మరీ ముఖ్యంగా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని రెనోవా హాస్పిటల్స్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ కృష్ణమోహన్ గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ టైమ్. కీప్ వాచింగ్ టీవీ 5.